ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆ విషయాలు బయట పెట్టారు భుజంగరావు. సొంత పార్టీ నేతల ఫోన్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాప్ చేయించారని, ఆయన ఆదేశాలతో ప్రణీత్ రావు అందరి మాటలు విన్నారని చెప్పారు. కుబ్దులాపూర్ బీఆర్ఎస్ నేత సంబిపూర్ రాజు, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే టి రాజయ్య ఫోన్లతో పాటు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతుల ఫోన్లను ట్యాప్ చేయించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి ఫోన్ కాల్స్ను ప్రణీత్ రావు విన్నట్లు భుజంగరావు స్పష్టంగా తెలిపారు. బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటల ఫోన్ కాల్స్ను ప్రణీత్ రావు ట్రాక్ చేసినట్లు వివరించారు. రాజకీయ నేతలతో పాటుగా మీడియా వ్యక్తులు, ముఖ్యంగా ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి, ఏబిఎన్ యజమాని రాధాకృష్ణ ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారని భుజంగరావు తన కన్ఫెషన్ రిపోర్టులో స్పష్టం చేశారు. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆ విషయాలను బయట పెట్టారు భుజంగరావు. సొంత పార్టీ నేతల ఫోన్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాప్ చేయించారని, ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు అందరి మాటలు విన్నారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అశోక్ చెప్పండి, బిగ్ టీవీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది ఫోన్ టేపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మీరు కూడా గ్రౌండ్ జీరో నుంచి కూడా మీరు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చుతున్నటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, ఇంతకుముందు కూడా రాధాకృష్ణరావుకు సంబంధించి, భుజంగరావుకు సంబంధించి, ప్రణీత్రావుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారంటూ కొన్ని వార్తలు అయితే బయటకు లీక్ అయ్యాయి. అందులో కేసీఆర్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేశాం, కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చేశాము అని ఇంతకుముందు ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు వాళ్ళ వాళ్ళ వాంగ్మూలాల్లో, వాళ్ళ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పోలీస్ అధికారులందరికీ కూడా చెప్పినట్టుగా మనం ఆల్రెడీ బిగ్ టీవీ బ్రేక్ చేసింది. అది పెద్ద సంచలనమైంది. ఆ తర్వాత అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మాకేం సంబంధం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది? అది అధికారులు చేసుకుంటారు, మేము చేయమని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మా కేవలం వాళ్ళు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదే అంటూ తప్పించుకునే ప్రయత్నం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఇవాళ పూర్తి ఎవిడెన్స్తో బిగ్ టీవీ ఈ ఆధారాలతో సహా ఇవాళ బయట పెట్టబోతోంది. అది కన్ఫెషన్ రిపోర్ట్ పర్టికులర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా వస్తుంది, పర్టికులర్గా నా చేతిలో కూడా కాపీ ఉంది. ప్రజెంట్ మీకు చూపిస్తున్నది కేవలం ఒక పేజీ రిపోర్ట్ మాత్రమే. ఇది బులెటిన్ వైజ్ ఒక్కొక్క బులెటిన్కి ఒక్కొక్క పేజీని మేము రివీల్ చేయబోతున్నాం. అటు భుజంగరావు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు, సో సంచలనాలు ఇందులో ఉన్నాయి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో ఉన్న పేర్లు విన్న తర్వాత చాలామందికి ఇవాళ మధ్యాహ్నం లంచ్ చేయరు, బహుశా భోజనం కూడా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ఆవేదన ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత మనోవేదన ఉంటుంది, అంత కడుపు మంట ఉంటుంది, సో అన్నీ ఉంటాయి. రెండోది, సాయంత్రం నిద్రపట్టకపోయినా ఆశ్చర్యపోకర్లా. రెగ్యులర్గా కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే మా ఫోన్లు ట్యాప్ చేసిన మాట నిజమని బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మా ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా మేము ఎక్కడెక్కడికి డబ్బులు పంపిస్తున్నామో అదంతా కూడా ముందుగానే పట్టుకున్నారు, ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు కేసీఆర్ అని కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళందరి పేర్లు ఇప్పుడు రివీల్ చేసినా కూడా ఆహో ఓకే, ఆల్రెడీ మేము ఆరోపించిందే కదా అనుకున్నారు. కానీ సొంత బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నేతల పేర్లు కూడా ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యం. అందుకే నేను అన్నది, ఆ బీఆర్ఎస్ నేతలకు మధ్యాహ్నం లంచ్ చేసే అవకాశం ఉండదు, సాయంత్రం నిద్రపట్టే అవకాశం ఉండదు. వాళ్ళ పేర్లు చాలా కీలకం. ఇందాక ఆల్రెడీ మీరు కొన్ని రివీల్ చేశారు. ఒకసారి ఇది మనకు ఎదురుగా కనిపిస్తున్నది, అప్పటి భువనగిరి డిఎస్పీగా పనిచేసి
ఆ తర్వాత ప్రభాకర్ రావు సీఎం తన కమ్యూనిటీకి సంబంధించిన, వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అన్న ఉద్దేశంతో, నేను ఏది చెప్తే అది చేస్తాడన్న ఉద్దేశంతో ప్రభాకర్ రావు ఏరి కోరి భువనగిరి డిఎస్పీగా ఉన్న ఆ భుజంగరావుని తీసుకొచ్చి మరీ ఎస్ఐబిలో పని చేయించుకున్నారు. ఆయన వాస్తవానికి భువనగిరి డిఎస్పీ, పనిచేసిందేమో ఎస్ఐబి డిఎస్పీగా. ఆల్రెడీ ఎస్ఐబికి డిఎస్పీగా ఉన్న ప్రణీతరావు, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు. ఇదంతా విని ప్రభాకర్ రావుకి రిపోర్ట్ చేస్తే ప్రభాకర్ రావు కేసీఆర్కి అప్డేట్ చేసేవాడు. అది సొంత పార్టీ నేతల్ని, పక్క పార్టీ నేతల్ని, బీజేపీ నేతల ఫోన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేశారు. సో వీళ్ళందరూ రావుల ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. మధ్యలో హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో హరీష్ రావు ఇన్వాల్వ్మెంటు, శ్రవణ్ రావు ఇన్వాల్వ్మెంట్ ఏంటి అది మరి కాసేపు రివీల్ చేయబోతున్నాం. పర్టికులర్గా